అందరూ ఎప్పుడు హాయిగా ఆనందంగా సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ్ళ లైవ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో నిన్న మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే ట్రెమెండస్ అండి. అసలు నేను అనుకున్నాను నేను అలా మాట్లాడితే చూస్తారా మీరు, అసలు అంటే ఎప్పుడు శారీస్ అయితే శారీ సెట్ లాగా బాగా ఉంటాయి, నచ్చుతాయి కాబట్టి చూస్తారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూస్తారు, బట్ నేను ఇలా మాట్లాడితే మీరు వింటారు చూస్తారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మంచి రెస్పాన్స్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పటికీ మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్తో మేము ముందుకు రావాలి. చీరలతో పాటుగా నేను చెప్తున్నాను కదా, చీరలతో పాటుగా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇవాళ నేను మళ్ళీ శారీస్తో వచ్చాను మీ ముందుకి, మంచి మంచి శారీస్ అండి. నేను పోస్ట్లో చెప్పినట్టుగా, ఇవాళ టైటిల్లో చెప్పినట్టుగా క్లాసిక్ అండ్ ఎలిగెంట్ లుక్లో ఉన్న శారీస్ చూపించబోతున్నాను, కొన్ని బొటిక్ స్టైల్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నాను. సో వాటి అన్నిటికీ మీరు రెడీగా ఉండండి. మంచి అంటే రీజనబుల్ ప్రైస్ నుంచి కొంచెం హై అండ్ వరకు కూడా ఉన్నాయి. నేను ఈసారి కొంచెం ప్రైసెస్ మీద అయితే వర్కౌట్ చేశాను, తగ్గాయి అని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నుంచే నాకు తెలిసినంత వరకు, లాస్ట్ టైం నేను లైవ్ చేశాను కదా శారీస్కి సంబంధించి, దాంట్లో చూస్తే కూడా రీజనబుల్ ప్రైస్లోనే నేను చెప్పడం జరిగింది. అంటే నా ఫీలింగ్, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అగైన్ రీటైల్ ప్రైస్. నేను హోల్సేల్ ప్రైస్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వట్లేదు, బట్ రీటైల్ ప్రైస్లో కూడా చూస్తే కనుక కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. స్టిల్ మళ్ళీ నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే, మీకు ఏమైనా రేట్స్ విషయంలో కానీ ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో స్టార్ట్ చేస్తాను. అండ్ ఎప్పటిలాగే కొన్ని విషయాలు చెప్పాలి కదా, మనది డిజిటల్ కెమెరా వాడడం వల్ల శారీస్ అన్నీ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. నేను పాలిష్ షిఫాన్స్ అని చెప్పాను గుర్తుందా, ఆ రోజు నేను ఆనియన్ పింక్, దీన్ని లైట్ పింక్ అంటారు, సో బేబీ పింక్కి ఆనియన్ పింక్కి మధ్యలో ఉంది కలరు అని చెప్పాను గుర్తుందా. సో ఆ శారీ విషయంలో కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ లైట్ కలరే ఎక్స్పెక్ట్ చేయండి. లైట్ కలర్స్ లైట్గా, ఇంకా కొంచెం లైట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. సో మన శారీస్ మీరు చూస్తున్న దానికంటే కొంచెం లైట్ కలర్ ఎక్స్పెక్ట్ చేయండి, మంచి మీరు అనుకున్న కలరే కనుక వస్తే దట్స్ బెటర్, రైట్? సో అది నేను శారీస్ కలర్స్ విషయంలో చెప్పాలనుకున్నాను. క్వాలిటీ నాకు తెలిసినంత వరకు తప్పకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీరు పర్సనల్గా 9515222071కి మెసేజ్ చేయండి, నేను దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను, మంచి ఇంకా మంచి క్వాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ కొరియర్ విషయంలో, ఇంకా లాక్డౌన్ అయితే ఉంది, సో దో ఈ టైమింగ్స్ కొంచెం మనకి పర్వాలేదు అనిపించినా, లాక్డౌన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఈ లైవ్ చేసిన తర్వాత కానీ మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవడం, ఆర్డర్స్ తీసుకున్న తర్వాత రేపు నేను డిస్పాచ్కి ట్రై చేయాలి. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు నేను అవైలబుల్ అని చెప్తాను, అవి నాకు వెండర్ దగ్గర నుంచి రావు. సో వెండర్ దగ్గర నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి అది మీరు కన్సిడర్ చేసుకోండి. నేను అందుకే 10 to 15 days అని చెప్తున్నాను కొరియర్ టైం. లాస్ట్ టైం మనము చూపించిన సిల్వర్ బూటీ శారీస్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే జూట్ లెనిన్ శారీస్ చూపించాను కదా, సో ఆ శారీస్ రెండు కూడా వెండర్ నాకు చెప్పారు మీరు ఆర్డర్ తీసుకోవచ్చు, మనకు మల్టిపుల్ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. నాకు తెలిసి కొంతమంది ఒక 5 to 6 members చాలా బుక్ చేసుకున్నారు. నవ్యశ్రీ గారి పేరు అయితే గుర్తుంది నాకు, నవ్యశ్రీ గారు అండ్ శోభ గారు. సో ఇట్లా ఇద్దరు ముగ్గురు బుక్ చేసుకున్నారు ఆ సిల్వర్ బూటీ, చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారండి సిల్వర్ బూటీలో. సో అవైలబుల్గా ఉన్నవి డిస్పాచ్ చేశాము, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో వాటికి కొంచెం టైం పడుతుంది, టైం ఇన్ ద సెన్స్ 5 to 6 days ఆఫ్ టైం పడుతుంది. మీకు దీనికి ఓకే అనుకుంటే అంటే 5 to 6 days నాకు వెండర్ నుంచి రావడానికి, మళ్ళీ నేను డిస్పాచ్ చేసి మీకు కొరియర్ రావడానికి 10 to 15 days ఈజీగా పడుతుంది. సో ఇదంతా మీకు ఓకే అనుకుంటే కనుక మీరు ఓకే అనుకొని ఉండొచ్చు, లేకపోతే లేదు మాకు ప్రాబ్లం అంటే ఐ కెన్ రీఫండ్ ద అమౌంట్. మీరు ఒకసారి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, 9515222071కి మెసేజ్ చేయండి, ఓకేనా? ఇంకా ఏం చెప్పాలనుకున్నాను, యా కలంకారీ శారీస్ విషయంలో కూడా సేమ్. కలంకారీ శారీస్ ఎలా ఉంటుంది, మనం సెట్ ఆఫ్ 10 శారీస్ చూపించాము మొన్నటి లైవ్లో. సో అందరికీ ఎక్కువగా బ్లూ ఎల్లో అంటే ఫస్ట్ నంబర్ 1 శారీ చూపించామా, నంబర్ 1 శారీ నంబర్ 2 శారీ, నంబర్ 1 నంబర్ 2, అట్లా ఆల్మోస్ట్ ఒక 10 to 12 శారీస్ అవి రెండే అమ్మాము. మరి మిగిలిన వాటి సంగతి, మిగిలినవి బాగా లేవని కాదు, మీకు స్క్రీన్ మీద వీటి ప్రింట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడు కొన్నా కూడా సెట్ ఆఫ్ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది,
అవి అలాగే మిగిలిపోతే వెండర్ ఇబ్బంది పడతారు కాబట్టి సో నేను ఇవి నాకు తెలిసినంత వరకు ఇవన్నీ అయిపోయాయి yellows అండ్ నావీ బ్లూ ఏదైతే ఉందో నెంబర్ 1 సారీ అవి అయిపోయాయి మిగిలినవి ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే యు కెన్ ట్రై ఫ్రమ్ దోస్ సారీస్ ఏవైతే 3 టు 10 మధ్యలో ఉన్నాయో నెంబర్స్ ఆ సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి యు కెన్ ట్రై దోస్ సారీస్ అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు 4 టు 5 ఉన్నాయండి ఒక్కొక్క నెంబర్ లో 4 సారీస్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ గా ఉన్నాయి సో అవి ట్రై చేయండి మీకు అలంకారి అంటే ఇష్టం అనుకుంటే కనక ఓకే అండ్ ఇవాళ చూపించబోయే సారీస్ లో నేను కట్టుకున్న సారీ అండ్ కొన్ని సారీస్ మల్టిపుల్ అవైలబుల్ గా ఉంటాయి కొన్ని సింగిల్స్ ఏ ఉంటాయి సింగిల్ సారీ అంటే వన్స్ నేను అవైలబుల్ ఆర్ టిల్ నౌ అవైలబుల్ అంటే అది ఏ క్షణానైనా సేల్ అయిపోవచ్చు అండ్ నెక్స్ట్ టైం దొరకదు ఓకే నేను ట్రై చేస్తాను మళ్ళీ తెప్పించడానికి బట్ అది గుర్తుపెట్టుకోండి నేను ఇట్లా చెప్పాను కదా అని చెప్పేసి ముందే మీరు అమౌంట్స్ వేయడాలు అట్లా కూడా చేయకండి మా నోటీస్కి వచ్చి మేము దాన్ని అవైలబుల్ అని చెప్పిన తర్వాతే మీరు అమౌంట్స్ క్రెడిట్ చేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను క్రెడిట్స్ అవసరం లేదు క్రెడిట్స్ మీరు అమౌంట్స్ క్రెడిట్ చేస్తున్నప్పుడు ఐదర్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తున్నారు కదా ఎలాగో సిఓడి ఆప్షన్ లేదు అండ్ పేటిఎం ఆప్షన్ లేదు మేము అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అకౌంట్స్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పాను బట్ చాలామంది జస్ట్ ఏదైతే 1600 యాడ్ అయింది అనుకోండి ఐ మీన్ మీరు పే చేశారనుకోండి ఒక్క 1600 వరకే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు అలా కాదు మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీయాలి మీరేం చేస్తారు ఆ ఒక స్క్రీన్ షాట్ పంపించేస్తారు క్రెడిట్ అయిందా చూసుకోండి క్రెడిట్ అయిందా చూసుకోండి అంటే అదే 1600 నాకు ఒక 10 క్రెడిట్ అవుతాయి సో మీది ఏదనుకోవాలి నేను మీ పేరు ఉండదు కదా పేరు కనిపించదు అక్కడ అండ్ అట్లాగే ఇంకేంటి మీ నెంబర్ కనిపించదు మొబైల్ నెంబరు సో మాకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది మీరు ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలాగా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది కరెక్ట్గా అథెంటిక్గా ఉంటుంది ఓకే చాలా ఉపోద్ఘాతం చాలా ఇచ్చాను సో లెట్స్ బిగిన్ ద వీడియో నేను లైవ్లో ఏమేమి చూపించబోతున్నాను ఒకసారి నేను పట్టిన పేర్లన్నీ కూడా చెప్తాను అది ఒకసారి కార్డ్ యా ఎంతమంది జాయిన్ అయ్యారు లైవ్లో 76 ఏనా ఎందుకలా వై ఓన్లీ 76 అండి వాళ్ళు ఇంకా మంచి మంచి శారీస్ రాబోతున్నాయి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ యా నేను ఇప్పుడు చూపించబోయే శారీస్ ఇవాళ నేను కట్టుకున్న శారీ వచ్చేసి కోరా బై కోరా అండి ఓకే ఈ శారీ వచ్చేసి కోరా బై కోరా అండ్ దీని మీద మేమే అంతా ఈ థ్రెడ్ వర్క్ చేయించాం ఎంబ్రాయిడరీ అంతా మనకి ఇలా మనకి ప్లెయిన్గా దొరుకుతుంది ఈ శారీస్ జనరల్గా అయితే సో దీని మీద మేమంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయించడం జరిగింది ఇట్స్ అవర్ ప్రోడక్ట్ దిస్ ఇస్ శ్రీనివాస్ ప్రోడక్ట్ సో మీరు ట్రై చేస్తా మీరు ఒకసారి అంటే మీరు బై చేస్తే కానీ దీని క్వాలిటీ ఎలా ఉంది అన్నది మీకు తెలియదు అండ్ నేను దీని ప్రైస్ గురించి కూడా చెప్తాను ఒకసారి 5850 రూపీస్ ఇస్ ద ప్రైస్ అండ్ ఇది నెగోషియబుల్ 5850 నార్మల్ ప్రైస్ అయితే బట్ ద ప్రైస్ మేబీ నెగోషియబుల్ అండ్ నిన్న నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో ఇప్పుడే చెప్పేస్తున్నాను నాకు పేర్లు గుర్తుండవు కాబట్టి సో నిన్న నేను కట్టుకున్న శారీ ప్యూర్ బనారసి కోరా బై కోరా అండి సో దాని ప్రైస్ వచ్చేసి 7575 వీటన్నిటికీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి నిన్నటితో యానివర్సరీ సేల్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి 7575 ప్లస్ షిప్పింగ్ అండ్ ఇది కూడా ఏదైతే మనం నిన్న చూసామో నిన్న నేను కట్టుకున్న శారీ మీ అందరికీ బాగా నచ్చింది కదా సో అవి కూడా మల్టిపుల్లో మనకి అవైలబుల్గా ఉంటాయి నేను కట్టుకున్న శారీ కూడా మల్టిపుల్గా మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూపించబోతున్నాను చినియా సిల్క్ గతంలో ఎప్పుడో నేను చినియా సిల్క్ అని చూపించాను అది అసలు నార్మల్ చినియా సిల్క్ కాదు నేను చెప్తున్నాను కదా సరిగా ఫ్యాబ్రిక్ గురించి అవగాహన లేక వాళ్ళు వెండర్ ఏం చెప్తే నేను అది చెప్పడం జరుగుతుంది బట్ ఈసారి నేను ఎవరి దగ్గర నుంచి అయితే తెచ్చి మీకు చూపిస్తున్నానో వాళ్ళు కొంచెం ఫ్యాబ్రిక్ గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఓకే సో అందుకోసం నేను కూడా అథెంటిక్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నానని చెప్పాను సో ఇది నేను నెక్స్ట్ చూపించబోయేది చినియా సిల్క్ దాని ప్రైస్ వచ్చేసి 3999 ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకు మల్టిపుల్ చూద్దాం ఛాన్స్ ఉంటే మల్టిపుల్ కూడా ట్రై చేయడానికి తెప్పించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ కంచి సెమీ కోరా శారీస్ ఉన్నాయండి సో అవి వచ్చేసి 2500 నెక్స్ట్ ఆర్గన్జా ఈ ఆర్గన్జా లాస్ట్ టైం నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూపించాను అప్పుడు పాపం చాలా ఎక్కువ పెట్టేశాను ఐ
రిగ్రెట్ ఫర్ దట్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నాకు తెలియకుండా పెట్టిన ప్రైజ్ అది. సో ఇప్పుడు నేను చెప్తున్న దీని ప్రైజ్ నేను మళ్ళీ చెప్తాను అది. సో 2300. ఓకే, సో ఇవి. అండ్ నిన్న నేను కట్టుకున్న శారీలో మనకి 4 to 6 అవైలబుల్గా ఉంటాయి. అంటే దాంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. దాంట్లో మల్టిపుల్గా మనం 4 to 6 తెచ్చే ఛాన్స్ ఉంది. నేను కట్టుకున్న శారీస్లో కూడా కలర్స్ ఉన్నాయి. వాటిని కూడా 10 వరకు తెప్పించగలను. ఓకే, మిగిలినవన్నీ మనం ట్రై చేద్దాం. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, సో అదృష్టిలో పెట్టుకొని మీరు ఆర్డర్స్ ఇవ్వండి. సో ఇవి, దిస్ ఈజ్ అబౌట్ శ్రీనమ ఎక్స్క్లూజివ్ శారీస్. అండ్ నార్మల్గా అన్ని చోట్ల దొరుకుతాయేమో మిగిలిన శారీస్ నేను చెప్పబోయేవి. లినిన్ డిజిటల్ శారీస్, దెన్ కోటా శారీస్ ఉన్నాయి, దెన్ సీక్వెన్స్ వర్క్ శారీస్ ఉన్నాయి, ఫ్లోరల్ జూట్ శారీస్ ఉన్నాయి, బనారస్ జూట్ శారీస్ ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ ఒక 8 to 9 వెరైటీస్ ఆఫ్ శారీస్ ఇవాళ నేను చూపించబోతున్నాను. లెట్స్ బిగిన్ ది వీడియో. ఆల్రెడీ నేను ప్రైస్ చెప్పాను. నేను ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాను కదా ప్రైస్ విషయంలో. మీరు ఒకసారి మళ్ళీ కనుక్కోండి నన్ను. అంటే మీరు పే చేసే టైంలో ఫర్దర్ ఐ మీన్ మళ్ళీ ఒకసారి ఏమంటారు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పే చేయండి శారీస్కి. నాకు తెలిసినంత వరకు ఈ శారీ ప్రైస్ ఇప్పుడే మర్చిపోయా చూసారా. దీని ప్రైస్ వచ్చేసి యా 5850. నేను కట్టుకున్న శారీ వచ్చేసి 5850 ప్లస్ షిప్పింగ్. ద ప్రైస్ మేబీ నెగోషియబుల్. ఓకే, అందులో కలర్స్ చూపిస్తాను. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నైమిషా ఒకసారి రా, జూమ్ చేయి. సో దిస్ ఇస్ కోరా శారీ అండి. కోరా బై కోరా, చాలా బాగుంది. విత్ కంచి బార్డర్ చూస్తున్నారు కదా, సిల్వర్ జరీ కంచి ఉంది. ఇదంతా కూడా దిస్ ఇస్ పింక్, మంచి పింక్ పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్లో ఉన్న కలర్ ఇది. ఎక్కువగా అయితే పింక్ పీచ్ అట్లాంటివి ఎక్కువ కట్టడం అవుతుంది. నేను ఇలా కట్టుకునేటప్పుడు కూడా అనుకున్నాను ఏంటి ఊరికే పింక్లే కట్టుకుంటున్నాను నేనని. సో ఇలా ఉంది. యాక్చువల్లీ దీని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది విత్ జరీ బార్డర్. కాకపోతే నేను ఎప్పటిలాగే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను కదా నా దగ్గర ఉన్న బ్లౌజ్తో. సో దీంట్లో గ్రీన్ ఎంబ్రాయిడరీ ఉంది, గ్రీన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది, మెహందీ గ్రీన్ది. సో దాంతో మ్యాచ్ చేసేసా. అండ్ ఇలా ఉంటుంది శారీ అంతా. ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఓకేనా, శారీ ఇలా ఉంటుంది. నాకు తెలిసి స్టెప్స్ పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇలా సిల్వర్ జరీ కాబట్టి మంచి లుక్ ఉంది. సో క్లాసీగా ఉంది అండ్ ఎలిగెంట్ లుక్తో ఉంది శారీ. అందుకోసం అని చెప్పేసి టైటిల్ పెట్టేశాను క్లాసీ ఎలిగెంట్ లుక్ శారీస్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ శ్రీనవ శారీ. దీంట్లో కలర్స్ చూద్దాం, చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్. నెక్స్ట్ నేను చెప్పానా వేరే లొకేషన్లో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి. కొంచెం లాక్డౌన్ అయిపోయాక అది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ అండి. ఇంకొక శారీ ఇది, రెక్సోనా కలర్. ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉంటాయి ఇట్లాంటి కలర్స్ కదా చూస్తే. నేను ఇంకోసారి టైటిల్ పెట్టచ్చు ప్లెజెంట్ కలర్డ్ శారీస్ అని చెప్పేసి. ఇలా ఉంటుంది శారీ. ఓకే, దెన్ బ్లౌజ్ చూపిస్తాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో బ్లౌజ్ మీకు తెలియదు కదా ఎలా ఉంటుంది అన్నది. సో ఇలా ప్లెయిన్ వస్తుంది. కట్టు చెంగు దగ్గర మనకి కొంచెం ప్లెయిన్ ఉంటుంది, దాని కంటిన్యూషన్లో మనకి బ్లౌజ్ ఉంటుంది. ఓకే, సో బోత్ ది సైడ్స్ యూ కెన్ సీ ద బార్డర్. ఇలా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి రెక్సోనా గ్రీన్ కలర్లో ఉన్న శారీ. దీని ప్రైస్ 5850. అండ్ దీని మీద మనకి సిల్వర్ జరీ బూటా ఉంటుంది, ఐ మీన్ సిల్వర్ జరీ థ్రెడ్ ఉంటుంది, అట్లాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఆల్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది డిజైన్. ఇట్స్ అ డిజైనరీ శారీ అండి. 5850 ప్లస్ షిప్పింగ్. వీటిలో మనకి మల్టిపుల్స్ అవైలబుల్గా ఉంటాయి. మంచి ఆరెంజ్ కలర్, ఐ కాంట్ సే ఇట్స్ అ బ్రైట్ ఆరెంజ్, మంచి లైట్ ఆరెంజ్ కలర్ ఇది, బట్ బ్రైట్గా కనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీదే కాదు నిజంగా కూడా ఇది బ్రైట్గానే ఉంది. అట్లని చెప్పేసి డార్క్ ఆరెంజ్ కాదు ఇది. ఓకేనా, ఇలా ఉంటుంది శారీ. పళ్ళు ఇట్లా ఉంటుంది, పెద్ద పళ్ళు వేరియేషన్. అంటే మనకి ఒక
ఇలా ఒక జరీ లైన్ ఉంటుంది అంతే. దట్ ఈస్ ఓన్లీ ద పళ్ళు వేరియేషన్ వీ కెన్ సీ. అండ్ ఎంబ్రాయిడరీ కొంచెం రిచ్గా ఉంటుంది అనుకోవచ్చు. ఇలా ఉంటుంది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అంటున్నారు చాలామంది ఇట్లా పాపం మీరంతా ఓపెన్ చేసి చూపిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని. సో తప్పట్లేదు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేయకుండా ఇలా చూపిస్తున్నాను కూడా. ఇది బ్లౌజ్ అండి. ఓకే, 5850 ప్లస్ షిప్పింగ్. దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ 3 కలర్స్ ఉన్నాయి, బ్లూ, డార్క్ బ్లూ. డార్క్ బ్లూ మీద మీకు పీచ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరీతోని థ్రెడ్స్ ఉన్నాయి. థ్రెడ్ వర్క్ వచ్చింది పళ్ళు. ఇది చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఈ కలర్. ఇది బ్లౌజ్, బ్లౌజ్ కూడా హ్యాపీగా కుట్టించేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అర్థమవుతుందా మీకు, కరెక్ట్గా తెలుస్తుందా? కొన్ని కొన్నిసార్లు క్వాలిటీ లేదు అంటున్నారండి. ఒకసారి మీరు సిగ్నల్ చెక్ చేసుకోండి. మోస్ట్లీ అంటే మేము మా దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పడం కాదు, బట్ ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే మేము స్పీడ్ పెంచాము, మేము తీసుకున్న నెట్వర్క్ స్పీడ్ పెంచాము. అప్పటి నుంచి అయితే నెట్వర్క్ ఇష్యూస్ రావట్లేదు, బట్ స్టిల్ మీరు ఒకసారి మీ దగ్గర ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందేమో చూసుకోండి. ఒకవేళ ఇంకా అలాగే అనిపిస్తే మేము కూడా చూసుకుంటాం ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సో ఇంకొక గ్రీన్, ఇది లైట్ గ్రీన్. దాని మీద బ్లూ వచ్చింది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, 5850 ప్లస్ షిప్పింగ్, ప్రైస్ మే బీ నెగోషియబుల్. అండ్ దిస్ ఇస్ స్కై బ్లూ. స్కై బ్లూ మీద పీచ్ కలర్, పీచ్ కాదు ఇది పింకే, స్కై బ్లూ మీద పింక్ కలర్. ఎంత బాగున్నాయండి ఈ శారీస్ అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి. సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటాయి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ట్రాన్సీగా లేవనట్లేదు. సీత్రూ ఉంది, ట్రాన్సీగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, సో దానివల్ల మనం అంత ట్రాన్స్పరెంట్గా అనిపించవు అలా. ఓకే, ఇది ఇంకొక కలర్. సో దీంట్లో నేను కట్టుకున్న శారీతో పాటు 1, 2, 3, 4, 5, 6 కలర్స్ ఉన్నాయండి. సో ఈ 6 × 4 24 శారీస్ అవైలబుల్గా ఉంటాయి వీటిలో. ఓకే, 24 శారీస్ వీ కెన్ ప్రొవైడ్. నెక్స్ట్ చినియా సిల్క్ అని చెప్పాను కదా, ఇది చినియా సిల్క్ 3999 ఈ శారీ వచ్చేసి. ఎంత బాగుందో, చాలా ఎలిగెంట్ లుక్ ఉంది శారీలో. ఇది వచ్చేసి పింక్ కలర్కి మెహందీ గ్రీన్ బార్డర్, కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంది. అండ్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది శారీలో. బోత్ ద సైడ్స్ వీ కెన్ సీ ద యాంటిక్ బార్డర్. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అండ్ విత్ జరీ బార్డర్. ఇది కొంచెం చిన్న జరీ బార్డర్ ఉంటుంది, మనం ఇక్కడ వరకు పెట్టించేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మనకి మోటివ్స్ వచ్చేసి మ్యాంగో మోటివ్స్ వచ్చాయి, కొంచెం మీనాకారి వర్క్ లాగా ఉంది. ఇట్స్ లైక్ పట్టు శారీ అండి. మనకి 3999లో ఒక మంచి పట్టు శారీ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది వీటిలో. ఇది ఇదైతే అలా ఉంది, చినియా సిల్క్, ఇట్స్ జస్ట్ లైక్ పట్టు శారీ, ఓన్లీ ఫ్యాన్సీ పట్టు అంటాం కదా అలా ఉంది. చాలా బాగుంది శారీ. అండ్ ఇంకొకటి బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూకి పారగ్రీన్, పారగ్రీన్ ఆర్ మెహందీ గ్రీన్. దిస్ ఇస్ పారగ్రీన్ ఓన్లీ, ఇందాకటిది కూడా పారగ్రీనే అండి. మెహందీ గ్రీన్ కంటే కూడా సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ రెండు ఒకటేలా ఉన్నాయి. సో పారగ్రీనే. ఇది బ్లూ, బ్లూ ఇంకా బాగున్నట్టుంది కదా. దీని మీద జరీ ఎక్కువగా కనిపిస్తుంది మనకి, ఇలా ఉంటుంది. వీటిలో కూడా మల్టిపుల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. పళ్ళు ఇట్లా ఉంటుంది, పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంది. పళ్ళు అండ్ బార్డర్స్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. ఎప్పుడు రెగ్యులర్ పట్టు పట్టు వాటికి ఉంటాయి కదా బార్డర్స్, ఏవి పీకాక్స్ అని, ఎలిఫాంట్స్ అని, లోటస్ అని, అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బార్డర్స్ ఇలా ఫ్లవర్తో. ఓకే, సో ఇది కూడా చినియా సిల్క్ శారీ, విచ్ ఇస్ 3999 ప్లస్ షిప్పింగ్. 3999 ప్లస్ షిప్పింగ్. నేను కట్టుకున్న శారీ చూపిస్తాను ఇప్పుడు, అంటే నేను నిన్న కట్టుకున్న శారీలో కలర్స్ చూపిస్తాను.
ఈ టూ కలర్స్ దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. నిన్న నేను కట్టుకుంది గ్రీనే, దాంట్లో కూడా మీకు కావాలంటే మల్టిపుల్ తెప్పిస్తాను. దట్ ఈస్ మై శారీ అండ్ మీకు ఇది ఇవి నేను చూపించాలనుకున్న శారీస్. మెరూన్ రెడ్ అండి, ఇది మెరూన్ రెడ్కి సీ గ్రీన్ బార్డర్, మెరూన్ రెడ్కి సీ గ్రీన్ బార్డర్. ఓకే, చాలామందికి నచ్చింది నిన్న నేను కట్టుకున్న శారీ. లైవ్లో చెప్పడమే కాకుండా చాలామంది వాట్సాప్లో కూడా చెప్పారు చాలా బాగుంది మీ శారీ అని చెప్పేసి. సో బ్లౌజ్ ఇలా సెపరేట్ చేసి ఇచ్చారు ఆల్రెడీ, ఇలా ఉంటుంది. సో బనారసి కోరా బై కోరా, దీంట్లో శాటిన్ ఇది ఉందండి, బార్డర్లో శాటిన్ ఉంది. ఓకే, 7575, దీని ప్రైస్ వచ్చేసి 7575 రూపీస్ ప్లస్ షిప్పింగ్. దాంట్లోనే ఇంకొక కలర్ కొంచెం దాని మీద, ఇది రెడ్ షేడ్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో, అండ్ అది సీ గ్రీన్ అయితే ఇది రిన్ బ్లూ, రిన్ బ్లూ కలర్ అండి. పళ్ళు ఇట్లా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, ఇది బ్లౌజు, మనకి శాటిన్ బార్డర్ ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, సో పెళ్ళిళ్ళు ఆర్ పండగలు ఏమైనా అసలు వస్తుందా లేకపోతే ఏంటో నాకు. కొంతమంది ఏమో పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో జూలైలో పెళ్ళిళ్ళు ఉన్నాయంటున్నారు. సో నాకు క్లారిటీ లేదు. సో ఏంటంటే ఆ దాంట్లో మనకి పెళ్ళిళ్ళ సీజన్ అంటే అమ్మాయికి అంటే పెళ్ళి కూతురికి ఎన్నైతే శారీస్ అవసరమో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళకు కూడా అన్ని శారీస్ అవసరం ఉంటాయి కదా. చాలా ఏమంటారు సందర్భాలు ఏంటంటే పెళ్లి కూతురు చేయడం దగ్గర నుంచి చాలా ఉంటాయి కాబట్టి ప్రతిదానికి ఒక తంతు ఉంటారు కదా సంప్రదాయం. సో ప్రతిదానికి ఒక చీర మార్చాల్సి వస్తుంది కాబట్టి చాలా చీరలు పడతాయి. సో మీరు ఇప్పటి నుంచి అన్నీ కలెక్ట్ చేసుకుంటే మీరు అప్పటికి రెడీగా ఉండొచ్చు. ఎందుకంటే బ్లౌజులు, పీకోలు, ఫాల్స్ ఇవన్నీ చాలా టైం టేకింగ్ కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం ఇప్పటి నుంచి బ్లౌజెస్ అని నేను చెప్పాను కానీ ఫాల్స్ అండ్ పీకోస్ అయితే రెడీ చేసిద్దామని ఆలోచిస్తున్నాము. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్. ఇదేదో అనుకున్నాను, మర్చిపోయాను యాజ్ యూజువల్. మళ్ళీ ఇవైతే మనకు నెంబర్ ఆఫ్ పీసెస్ దొరకవండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి కలర్స్, 4 కలర్స్ ఉన్నాయి. అవే 4 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. ఫోన్ క్రాస్ లైన్స్ బనారస్ అనే అనుకుంటున్నాను. లెట్స్ సీ, కంచి సెమీ కోరా అండి ఇది. కంచి సెమీ కోరాలో హారిజాంటల్ లైన్స్, కంచి సెమీ కోరాలో హారిజాంటల్ లైన్స్లో ఉన్న శారీస్ ఇవి. సో మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఎల్లో బ్లూ, దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, మిగిలిన యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2500 ఇలా ఉంటుంది. ఎల్లో అండ్ బ్లూ హారిజాంటల్ లైన్స్. ఓకే, పెద్ద పెద్ద బార్డర్స్, పెద్ద కంచి బార్డర్స్. శారీ ఒకటి ఓపెన్ చేస్తానని చెప్పాను కదా, ఇలా చూపిస్తాను. అదేమో నేను కట్టుకున్నాను ఫస్ట్ చూపించిన శారీనేమో నేను ఆల్రెడీ కట్టుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించలేదు అన్ని. సెకండ్ ఏమో ఆల్రెడీ నిన్న కట్టుకున్నాను, మీకు ఐడియా ఉంది. సో ఇది థర్డ్ శారీ కదా, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి, శారీ ఇలా ఉంటుంది, శారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, 2500 మంచి రీజనబుల్ రేట్లో ఉన్నట్టే ఈ శారీ. 2500లో ఆల్మోస్ట్ పట్టు లుక్లో ఉన్న శారీ ఇది. అండ్ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి, నేవీ బ్లూకి రెడ్. సో సేమ్ మనకి రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది, శారీ పళ్ళు ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే, నెక్స్ట్ రెడ్కి నేవీ బ్లూ, ఇలా ఉంటుంది హారిజాంటల్ లైన్స్ బిగ్ బార్డర్. వీటిని కూడా లెహంగాస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి, బట్ ఆలోచించుకోండి అంటే 2500 పెట్టి లెహంగా ఓకేనా అనుకునే వాళ్ళు కుట్టించుకోవచ్చు. ఇది ఇంకొకటి కాపర్ సల్ఫేట్ బ్లూకి ప్యారెట్ గ్రీన్. సో ఇవన్నీ కంచి కూర, సేమీ కంచి కూర అండి. దీస్ ఆర్ నాట్ ప్యూర్,
కంచికోరాలో సెమీ అవి హారిజాంటల్ లైన్స్లో ఉంటాయి 2500 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ నేను చెప్పానా మీకు ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి శారీస్, నేను ఇవి చాలా ఎక్కువ పెట్టాను అప్పుడు, నాకు యాజ్ యూజువల్ ఆ ప్రైస్ గుర్తులేదు అప్పుడు ఎంత పెట్టానన్నది. బిట్వీన్ చాలామంది అడిగారు, సో అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కొనుక్కోవచ్చు అండ్ హ్యాపీగా తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు. అండ్ అప్పుడు మనకేంటంటే నెంబర్ ఆఫ్ పీసెస్ తక్కువ, అప్పుడు నేనేం మల్టిపుల్ ఇవ్వలేదు. నాకు తెలిసి ఒకళ్ళో ఇద్దరో పాపం ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నారు. ఇది ఎక్కువ సేల్ అవ్వలేదు, ఎందుకో మరి ప్రైస్ విషయంలోనో ఏంటో తెలియదు. కానీ టూ శారీస్ ఏమో సేల్ అయ్యాయి దీంట్లో, లక్కీలీ నయం అయింది అట్లా. సో శారీ అంతా ఇలా ఉంటుంది, ఆర్గన్జానే ఇది. అదే లైవ్లో నేను చినియా సిల్క్ అనే చెప్పాను, ఆ శారీ పేరు కూడా ఇలా ఉంటుంది. లుక్ చాలా బాగుందండి ఈ శారీస్ది. ఓకే, శారీస్ లుక్ చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఇది, అండ్ బార్డర్స్ చూస్తున్నారు కదా ఇలా వచ్చాయి. సో రెడ్ రెడ్కి పింక్, మెజెంటా పింక్, రెడ్ అండ్ మెజెంటా పింక్. ఓకే, పళ్ళు ఇట్లా వస్తుంది, దానికి టాసిల్స్ వచ్చాయి. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేసి 2575 రూపీస్. 2575 రూపీస్. ఓకే, సో అప్పుడు మనం ఆల్మోస్ట్ 3200 ఏదో పెట్టినట్టున్నామండి. 2575 రూపీస్. ఇంకొకటి ప్యారెట్ గ్రీన్కి లీఫీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్కి లీఫ్ గ్రీన్ అండి. దిస్ ఇస్ ద పల్లు అండ్ బనారసీ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్. ఓకే, 2575 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ ఆరెంజ్ ఆర్ ఆరెంజ్ అండ్ రెడ్, ఇలా ఉంటుంది శారీ అంతా. ఓకే, బ్రైట్ కలర్స్, వీటిలో పేస్టల్ షేడ్స్ కూడా చూసాను నేను, ఇలా ఉంటుంది. అయితే ఒక డిఫరెన్స్ ఉందండి, అప్పుడు నేను చూపించిన వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనము ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బార్డర్స్ చాలా పెద్దగా వచ్చాయి, మేబీ ఇక్కడ దాకా వచ్చాయి. మరి దానివల్ల ఏమైనా ప్రైస్ ఎక్కువ ఏమో తెలియదు, కానీ ఆల్మోస్ట్ నీ వరకే వచ్చిన బార్డర్స్ అన్నమాట. దాంట్లో పెద్ద పెద్దగా వచ్చాయి ఆ జరీ బార్డర్స్ అన్ని, సిల్వర్ జరీ బార్డర్స్. సో మేబీ దానివల్ల మరి ప్రైస్ ఎక్కువేమో, బట్ ఇది మాత్రం 2575 ప్లస్ షిప్పింగ్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ వాచింగ్ టిల్ నౌ? 260 మెంబర్స్. గ్రే కలర్కి నేవీ బ్లూ, గ్రే అండ్ నేవీ బ్లూ ఇలా ఉంటుంది శారీ. కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సిల్వర్ జరీ ఉంటుంది అండ్ దానికి నేవీ బ్లూలో బ్లౌజ్. నెక్స్ట్ బ్రిక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో విత్ బ్రిక్ కలర్. దిస్ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్గన్స్ ఆర్ శారీస్ ఆర్ 2575 ప్లస్ షిప్పింగ్. కొన్ని కోటా శారీస్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇవైతే సింగిల్సే, ఇవాళ మాత్రమే అవైలబుల్. చూస్తాను, ట్రై చేస్తాను, ఇంకేమైనా ఎక్కడన్నా దొరుకుతాయేమో. బట్ చాలా బాగున్నాయి. అదేంటి బనారసీ కోటా అని అన్నారు వాళ్ళు. సో ఎలా అంటే చాలా సాఫ్ట్గా ప్యూర్ కోటా శారీస్ అండి ఇవి. అండ్ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో, షేడ్స్ ఆరెంజ్ ఉంది, పీచ్ ఉంది, పింక్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ శారీ చాలా నచ్చింది, మేబీ పింక్ ఉండడం వల్ల ఏమో తెలీదు. అండ్ పళ్ళు వేరియేషన్ బాగుంది, దీనికి ఆరెంజ్ కలర్ వచ్చింది, చిన్న జరీ లైన్ వచ్చింది గోల్డ్ జరీ, ఇలా ఉంటుంది శారీ లుక్ అంతా. బాగుంది కదా, ట్రాన్సీగా ఉంటుంది. కోటా శారీస్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది, సో కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. బట్ చాలామందికి కోటా శారీస్ అంటే ఇష్టం, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి.
సో దోస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ బై దిస్ శారీ. బట్ ఇది ఒకటే ఉంది చెప్పాను కదా, ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 3600 ఇలా ఉంటుంది శారీ. బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా. ఓకే 3600 ప్లస్ షిప్పింగ్. దీంట్లో ఇంకొక మంచి కలర్ గ్రీన్, మెహందీ గ్రీన్ నుంచి గ్రీన్ వరకు లాగా ఉంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారా. ఆర్ లెమనెల్లో నుంచి లాగా, లెమనెల్లో సంబోట్ గ్రీన్, మళ్ళీ త్రీ డిఫరెంట్ గ్రీన్స్ అండి దీంట్లో. తెలుస్తుందా డిఫరెన్స్? ఓకే సో దిస్ ఇస్ ద పల్లు. And the blouse. Okay, blouse ki manaku chinna border vachindi, zari border. Chala light weight sarees, very much suitable for this season. Idi kuda enta baagund chudandi colors, manchi colors anni, superb colors ivi. సో మామూలుగా శారీ అంతా ఇలా గోల్డ్ మోటివ్స్తో డాలర్ మోటివ్స్తో ఉంటుంది. ఓకే దెన్ దిస్ ఇస్ ద పల్లు. అండ్ ద బ్లౌజ్ డార్క్ పింక్, రాణి పింక్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, రిన్ బ్లూ, డార్క్ బ్లూ, మొత్తం మూడు ఉన్నాయి దీంట్లో. దీనికి మాత్రం బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చినట్టుంది. పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది దీనిది. అండ్ ద బ్రొకేడ్ బ్లౌజ్. ఓకే సో ఇవన్నీ కూడా 3600 అన్నానా, ఎంత అన్నాను ఎవరైనా చెప్పండి, నేను ఎంత అన్నానో మర్చిపోయాను. సో 3600 ప్లస్ షిప్పింగ్ అండి. లాస్ట్ టైం ఎవరైనా ఈ శారీ మిస్ అయితే కనుక మళ్ళీ రీస్టాక్ చేయించాము. సో ఇవైతే చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ హ్యాపీగా కొనుక్కోవచ్చు. ప్రతిసారి ఈసారి కట్టుకుందాం అనుకుంటున్నాను, వేరే ఏదో దొరకగానే వేరేవి కట్టుకుంటున్నాను. ఈసారి కూడా చాలా బాగుంటుంది. నేవీ బ్లూకి గోల్డ్ కలర్ అండి, నేవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది శారీ, శారీ మొత్తం మనకి చక్కగా డాలర్ మోటివ్స్ వచ్చాయి. 1750 దీని ప్రైస్, 1750 ప్లస్ షిప్పింగ్. ఓకే నెక్స్ట్ బనారస్ జార్జెట్స్ చూద్దాం. ఇవి బనారస్ జార్జెట్స్ అంటే ఎలా ఉన్నాయంటే కొంచెం జూట్ మిక్స్డ్ ఉన్నాయండి శారీస్. జూట్ మిక్స్డ్ క్లాత్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో అవి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. యాక్చువల్గా మైక్ ఇబ్బంది పెడుతుంది, ఊగుతూ వెనకాల, అందుకోసం. యా ఇవి ఎలా అంటే కొంచెం జూట్ మిక్స్డ్ ఉన్న బనారస్ శారీస్. దీని ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్. వేరే ఒక మంచి కలర్ చూపిస్తాను, ఊరికే పింకులు రెడ్లు బదులు. అసలు ఈ కలర్ మనం చాలా రేర్గా తీసుకొస్తూ ఉంటాము అండ్ నాకు చాలా ఇష్టమైన కలర్, వన్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్స్. చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కదా, మంచి హాఫ్ వైట్ ఆర్ క్రీమిష్, ఇట్లా మంచి క్రీమ్ ఉంటుంది కదా, వెనీలా క్రీమ్ లాంటి క్రీమ్, దానికి రెడ్ కలర్ బార్డర్, బనారస్ బార్డర్. ఓకే అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్గానే వచ్చింది, జూట్ స్టైల్లో ఉన్న బ్లౌజ్ చూస్తున్నారు కదా. సో దిస్ ఇస్ జూట్ బనారస్ ఈ శారీ అండి. ఇలా ఉంటుంది శారీ, నైస్ కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 1850 ప్లస్ షిప్పింగ్. దాంట్లో కలర్స్ చూపిస్తాను, ఇలా ఉంటుంది చూసుకోండి. ఎందుకైనా మరి
మళ్ళీ తర్వాత కుచ్చుకుంటుంది నాకు అంటే నేనేం చేయలేను. వెనకాల పార్ట్ ఉంటుంది కదా, ఎవరో చెప్పారు అసలు, నేను ప్రతిసారి ఇది కూడా మెన్షన్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ ది సజెషన్ అండి. ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ ఇలా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి వెనక వైపు కూడా చూపించండి. కొంతమందికి ఎలర్జీ ఉంటుంది ఆ థ్రెడ్స్ తోటి. సో దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం వెదర్ టు బై ఆర్ నాట్ అని చెప్పి. సో జరీ అయితే ఇలా ఉంటుందండి, వెనకాలకి మనకి జరీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే రఫ్గా ఏం లేదు, అంటే మనకి ఇరిటేటింగ్గా ఏమైతే అనిపించట్లేదు. నేను కూడా నాది కూడా కొంచెం సెన్సిటివ్ స్కిన్నే కాబట్టి చెప్తున్నాను నేను. మామూలుగా అయితే ఇరిటేటింగ్గా ఏమీ అనిపించట్లేదు, బట్ స్టిల్ మీకు ఏమైనా అట్లాంటి థ్రెడ్స్తో కొంచెం ఇరిటేషన్ లాగా అలర్జీ లాగా ఉంటే మాత్రం డోంట్ బై, ఎందుకంటే ఇది కనిపిస్తోంది. థ్రెడ్ అయితే కొంచెం బయటికి వచ్చి ఉంది. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1850. 1850కి ఒక మంచి ఏమంటారు డిజైనర్ అనను, కొంచెం పట్టు లుక్లో ఉన్న శారీ అనొచ్చు. దాంట్లో కలర్స్ ఇది పింక్కి ప్యారెట్ గ్రీన్, ట్రెడిషనల్ కలర్ అయిపోయింది ఇప్పుడు పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అనేది, రెడ్ అండ్ గ్రీన్. సో గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బ్లౌజ్ వస్తుంది మనకి. దాంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీలో. అండ్ ఇవన్నీ కూడా సింగిల్స్ అండి, వి కాంట్ ఎక్స్పెక్ట్ ద మల్టిపుల్స్ ఇన్ దిస్. గ్రీన్కి మెజెంటా పింక్, అండ్ పింక్కి గ్రీన్. ఆ గ్రీన్ కొంచెం మనకి పీకాక్ గ్రీన్ లాగా ఉంటుంది, అండ్ దిస్ ఇస్ లీఫీ గ్రీన్. ఓకేనా, తీసేస్తున్నా. దెన్ అగైన్ నేవీ బ్లూకి ఆరెంజ్, నేవీ బ్లూ అండ్ ఆరెంజ్. జరీ మోటివ్స్ వచ్చాయి శారీ మొత్తం. ఒక్క నిమిషం ఇట్లా చూపిస్తాను. ఇలా ఉంటుంది శారీ, ఆరెంజ్ బార్డర్ వచ్చింది. బెనారస్ స్టైల్లో మనకు బార్డర్ కనిపిస్తుంది. శారీ అంతా కొంచెం జూట్ మిక్స్డ్లో ఉంటుంది, జూట్ ఆర్గన్జా బెనారసీ స్టైల్లో ఉన్న శారీ ఇది. ఓకే, ఓపెన్ చేసి చూపించాను అనుకుంటున్నాను. ఒకటైతే క్లాత్ ఎలా ఉంటుంది ఒక్కటి ఓపెన్ చేస్తానండి. క్రీమ్ ఓపెన్ చేశాను కదా యాక్చువల్గా, సో క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్ అని చెప్పడానికి పెద్దగా అనిపించట్లేదు, బట్ ఇలా అయితే ఉంటుంది. మీకు సీత్రూ, కంప్లీట్ సీత్రూ అని అయితే చెప్పలేను నేను. ఇలా ఉంటుంది శారీ. ఓకే, సో ఇవన్నీ 1850 ప్లస్ షిప్పింగ్. ఇంకొక జూట్ స్టైల్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన శారీ అనొచ్చు. నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఏది నచ్చలేదు నాకు, అన్నీ నచ్చుతాయి కదా. ఫ్లోరల్ ప్రింట్లో ఉన్న జూట్ జార్జెట్స్ అండి ఇవి. ఇవి కూడా సింగిల్సే, డోంట్ ఎక్స్పెక్ట్ మల్టిపుల్స్ ఇన్ దీస్. నేను ట్రై చేస్తానని వెండర్ అంటున్నారు కానీ నాకు ఏమో మరి చెప్పలేను. సో ముందే మల్టిపుల్స్ లేవని చెప్పి తర్వాత ఒకవేళ వస్తే అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంది శారీ. పళ్ళు ఇట్లా ఉంటుంది విత్ టాజిల్స్. ఓకే, బ్లౌజ్ ఇది. ఓకే, నేను ఒక్కటి ఇట్లా చూపిస్తాను. దీంట్లో కలర్స్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇలా ఉంటుంది శారీ లుక్. అండ్ అసలు ఇవి చాలా బాగున్నాయి, ఇవి మల్టిపుల్స్ వస్తే బాగుండు. బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. ఓకే, ప్రైస్ కూడా చాలా రీజనబుల్, జస్ట్ 1280 రూపీస్, 1280 రూపాయలు ప్లస్ షిప్పింగ్. ఓకే, దీని దీంట్లో ఉన్న మల్టిపుల్స్ చూపిస్తాను. మస్టర్డ్ ఎల్లో స్టైలిష్, కొంచెం డిఫరెంట్ స్టైల్, అంటే ఎప్పుడు ఒకటేలాగా ఉండకుండా ఈ శారీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇలా పళ్ళు ఇక్కత్ స్టైల్లో ఉంది.
అండ్ బ్లౌజ్ జూట్ బ్లౌజ్ ప్లెయిన్ జూట్ బ్లౌజ్ ఓకే టాజల్స్ వచ్చాయి చాలా బాగుందండి స్టైలిష్గా ఉంది అండ్ నాకు తెలిసి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది బ్లాక్లోనే బాగున్నాయి ఇంకా అంటే కలర్స్ కంటే కూడా నాకు బ్లాక్లో బాగా అనిపించాయి ఇవి ఇది ఇదైతే ఇంకా చాలా బాగుంది బ్లాక్కి గ్రే ఇంకా నేను బాగుంది చాలా బాగుంది ఇదైతే బాగుంది అంటే అందరూ అదే అడుగుతున్నారు నేను అన్నీ బాగున్నాకే మీకు సెలెక్టివ్గా తీసుకొస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఒకటే ప్యాటర్న్ ఆఫ్ శారీస్ ఎప్పుడూ చూపించట్లేదు నేను మన లైవ్లో ఎంత లేదన్నా ఒక 30-40 శారీస్ చూపిస్తున్నాను అండ్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్న శారీస్ చూపిస్తున్నాను సో చాలా బాగుంటే నేను ఒక 100 చీరలు చూస్తే దాంట్లో పిక్ చేసుకొని తీసుకొస్తున్న శారీస్ ఇవన్నీ కూడా ఓకే సో చాలా సెలెక్టివ్గా తీసుకొస్తున్న శారీస్ కాబట్టి అన్నీ బాగుంటాయండి అన్నీ చాలా బాగుంటాయి ఓకే బ్లౌజ్ ఇది దీన్ని కొన్ని కొన్నిసార్లు కంప్లీట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది యా దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే ప్లెయినే వచ్చింది బ్లౌజ్ మనకి ఇంక అన్నీ ఓపెన్ చేయనండి జస్ట్ ఐల్ షో ద శారీస్ నెక్స్ట్ ఇట్లా వచ్చింది దిస్ ఇస్ ద పల్లు ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇది ఆఫీస్ వేర్ శారీస్ అండి ఇవన్నీ బ్లౌజ్ ఎక్కడ ఉన్నావు తల్లి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే సో మనకు బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి డిజిటల్ ప్రింట్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ ఇది ఆల్మోస్ట్ ఇందాక చూసిన దానిలాగే ఉంది కొంచెం డిఫరెంట్ ప్రింట్లో ఉంది కాకపోతే కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది బార్డర్ కొంచెం బ్రైట్గా ఉంది సిమెంట్ కలర్లో ఉంది అది కొంచెం గ్రే ఎక్కువ డామినేట్ చేస్తే ఇది కొంచెం సిమెంట్ కలర్ లాగా ఉంది బ్లూయిష్ గ్రే లాగా ఉంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లాక్ అండ్ బ్లూయిష్ గ్రే అనుకోండి డార్క్ గ్రే అంటారేమో ఓకే ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ కలర్ కదా బ్రింజాల్ కలర్ బ్లాక్కి స్కై బ్లూ ఆర్ కాపర్ సల్ఫేట్ బ్లూ మీద మనకి రెడ్ ప్రింట్ వచ్చింది ఇక్కత్ స్టైల్లో పళ్ళు వచ్చింది అండ్ జూట్ బార్డర్ జూట్ బ్లౌజ్ ప్యారట్ గ్రీన్ మీద రెడ్ అవసరం లేదు ఒకసారి చూపించాను అండ్ పీచ్ అసలు ఏ చీర కా చీర సూపర్బ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా సూపర్బ్ సూపర్బ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ 1280 ప్లస్ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే శారీస్ ఇవి సో ట్రై దీస్ శారీస్ నెక్స్ట్ చందేరి శారీస్ అండి ఓన్లీ 2 ఉన్నాయి సిల్వర్ జరీలో ఇవి కూడా పెద్దవాళ్ళు అని అంటుంటారు కదా ఊరికే పెద్దవాళ్ళ కోసం అని అడుగుతున్నారు కదా ఇది ఎవరైనా కట్టుకోవచ్చు ఇది కూడా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది స్ట్రెప్స్ పెట్టి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది సో దిస్ ఇస్ ద పల్లు సిల్వర్ జరీలో మనకి మోటివ్స్ కనబడుతున్నాయి ఓకే అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ శారీ ఈజ్ 1800 దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది ఇది చాలా ప్లెజెంట్ కలర్ అనొచ్చు ఓకే బ్లౌజ్ చూపిస్తాను అక్కడ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఓకే చందేరి శారీ విత్ ఇది దిస్ ఇస్ ద పల్లు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ ఎంత చెప్పాను 1800 ప్లస్ షిప్పింగ్ నౌ అగైన్ లినిన్ డిజిటల్ ప్రింట్ శారీస్
నేను చెప్పాను కదా మీరు ప్రైస్ మెన్షన్ చేయండి, వీలైతే మీకు ఇన్నిసార్లు నేను చెప్తున్నాను కాబట్టి ప్రైస్ మెన్షన్ చేయండి. ఒక్కొక్కసారి ఇన్ని సారీస్ డీల్ చేశాను కాబట్టి నేను మర్చిపోతాను. సో ఒకవేళ మీరు ప్రైస్ విషయంలో కానీ శారీ విషయంలో కానీ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత, ఒకవేళ స్క్రీన్ షాట్ కూడా కరెక్ట్గా రాదంటే మీరు మీ టీవీలో కనుక ప్లే అవుతున్న టైంలో ఫోటో కానీ లేకపోతే ఫోటో కంటే కూడా వీడియో తీయండి. అప్పుడు నా నేను వింటాను కదా వాయిస్, సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డ్యూరేషన్ ఉంటుంది కదా, నేను ఎక్కడ ఏ శారీ గురించి చెప్తున్నానో ఆ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 అవుతుంది ఆర్ 11:45 అవుతుంది అనుకోండి, సో 11:45 టైంలో అది ఎంత డ్యూరేషన్ చూపిస్తుంది అన్నది ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది వీడియో ప్లే అవుతున్నప్పుడు. సో ఆ డ్యూరేషన్ చెప్పినా కూడా ఆ పర్టికులర్ శారీ ఏంటి అన్నది నేను గెస్ చేయగలను. ఎందుకంటే ఈ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గర ప్రింట్స్ ఉన్నాయండి, అన్నీ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్లోనే ఉన్నాయి, మంచి రోజెస్ డిజిటల్ ప్రింట్స్. సో ఈ శారీస్కి నెంబర్స్ పెట్టుకుందాం అనుకున్నాం, నిన్నంత హడావిడి సో వీలు కాలేదు. అండ్ ఇంకొక టిప్ ఏం చెప్తాను అంటే, మీరు టిప్ కాదు అది నాకు ఫేవర్. సో ఎలాగూ కొంచెం డిఫరెంట్గా ఉంటే నో ప్రాబ్లం, ఇది డిఫరెంట్గానే ఉంది. ఓకే, బ్లౌజెస్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని శారీస్లో. సో ఇలా పెట్టి ఫోటో తీయండి స్క్రీన్ షాట్. చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్గా. లాస్ట్ టైం మనం చూసిన కలంకారీ శారీస్ ఉన్నాయి కదండి, దానికంటే మంచి క్లాత్, సాఫ్ట్గా ఉంది, చెక్స్ లేవు కాబట్టి ఏమో ఇది ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1320 ప్లస్ షిప్పింగ్. నేను కట్టుకున్న శారీ మళ్ళీ నన్ను అడిగారా, మర్చిపోతాను కదా యాజ్ యూజువల్. నేను చూసి చెప్తాను, గుర్తుండట్లేదండి ఈ శారీస్ ప్రైజెస్ అసలే. 5875 ఐ థింక్ సో. నా చీర, ఓకే నా చీర, నేను కట్టుకున్న శారీ వచ్చేసి కోరా బై కోరా విత్ థ్రెడ్ వీవింగ్ ఆర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. సో దీని ప్రైస్ మళ్ళీ ఒకసారి నేను చూసి చెప్తాను, యాజ్ యూజువల్ మర్చిపోయాను. సో అది ఫ్యాబ్రిక్ గురించి అయితే అది ఓకే. సో ఈ ఫ్యాబ్రిక్ లెనిన్ ఫ్యాబ్రిక్, దాంట్లో ఇలా జరీ వచ్చింది అండ్ మంచి డిజిటల్ ప్రింట్స్, యాజ్ యూజువల్ మై ఫేవరెట్ రోజెస్. దీని ప్రైస్ 1320 రూపీస్. ఇదైతే ఎంత బాగుందో, ఇంకా సి చాలా బాగుంది కదా. అండ్ దీని బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా వచ్చింది. వీటికి బ్లౌజెస్ మనం వేసేసుకోవచ్చు అండి, సేమ్ బ్లౌజ్ కుట్టించేసుకోండి బాగుంది, ఎందుకంటే ఇదంతా ప్లెయిన్ వచ్చింది కదా శారీలో. సో ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అప్పుడు. ఓకే, సో లైట్ పీచ్ కలర్ క్రీమ్ కలర్, 1320 ప్లస్ షిప్పింగ్. ఇది ఇంకొక శారీ, మొత్తం శారీ నిండా వచ్చింది ప్రింట్. ఓకే, పెద్దగా పళ్ళు వేరియేషన్స్ ఏం లేవు వీటిలో నాకు తెలిసినంతవరకు అయితే. దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇలా. ఓకే, ఓ పళ్ళు వేరియేషన్ ఉంది, లెట్ మీ షో దోస్ శారీస్ టు. ఓకే, పళ్ళు ఇలా ఉంటుందండి. ఓకే, పళ్ళు ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా, పళ్ళు ఇలా ఉంటుంది. మళ్ళీ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా కొంచెం బ్రైట్నెస్ పెంచుకొని తీయండి ప్లీజ్. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఐమ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్స్ నాట్ టెలింగ్. దిస్ ఇస్ ద పళ్ళు ఈ శారీకి, మంచి రోజెస్, ఎంత బాగా అనిపిస్తాయో రోజెస్. ఎవరో ఎవరో పెట్టారు, మీరు వెతుక్కోవడంలోనే సగం టైం అయిపోతుంది అని చెప్పి శారీస్ వాటిని వెతుక్కోవడంలోనే నాకైతే వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలో అర్థం కాక ఒక స్మైలీ పంపించేసా. ఇలా ఉంటుంది పళ్ళు. ఓకే, బ్లౌజ్ కూడా చూసాం మనం ఆల్రెడీ, ఇంకా కలర్స్ చూద్దాం. ఇంకా ఇలా ఉంటుంది, ఇవన్నీ సింగిల్ పీసులు అండి, దెర్ ఇస్ నో మల్టిపుల్స్ ఇన్ దెమ్. ఏమైనా ఫ్యూచర్లో వస్తే ట్రై చేద్దాం,
ఓకే ఆఫీస్ వేర్కి చాలా సూట్ అయ్యే శారీస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సూటబుల్ శారీస్ ఫర్ ఆఫీస్ వేర్ అండ్ ఇదే పల్లు శారీ అంతా ఇట్లా ఉంటుంది పల్లు ఇది ఓకే నెక్స్ట్ శారీ ఇది అండ్ ఇంకొక విషయం చెప్తా నేను చాలా వరకు లక్ష్మణ సారీస్ అంటే మనం వైట్ సారీస్ చేసాం కదండి సో వాటిలో మనకి సారీ అంతా బాగా వైట్గా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది ఏమవుతుందంటే పూల వల్ల ఫ్లవర్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్లవర్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ ఫ్లవర్స్ కలర్ శారీలో కనబడుతూ ఉంటుంది అలా కొన్ని సారీస్ వచ్చాయి సో చూసుకోండి మరి ఓకే ఏ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకొని సారీస్ పర్చేస్ చేసుకోండి లేదు కరెక్టే ఇది పల్లు అండ్ ది బ్లౌజ్ 1320 ప్లస్ షిప్పింగ్ కాకపోతే చెప్తున్నాను కదా అన్ని చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి బోర్డర్స్ మెన్షన్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే బోర్డర్స్ అన్ని ఒకలాగే ఏమీ లేవు ఇప్పటి వరకు సో బోర్డర్స్ కనిపించేలాగా ఫోటో తీయండి నేను కనిపించేలాగా పంపిస్తున్నాను ఐ మీన్ చూపిస్తున్నాను అనే అనుకుంటున్నాను ఇలా ఉంటుంది సారీ ఆర్ ఇది అనుకుందాం ఉల్టా అంటే కనుక ఇది కరెక్టా ఇప్పుడు పల్లు అండ్ ది బ్లౌజ్ ఇక్కత్ స్టైల్లో ఉంది బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ పర్పుల్ కలర్లో వచ్చింది బార్డర్ దీనికి ఈ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ద పల్లు ఇవి ఎత్తి చక్కగా సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా ఎంతో బాగుంటాయి Another style of sarees. All these prices are retail prices, Sandy. Sorry, idi baaledu. Don't buy this saree. Ninkedo ochindandi. So, print baaledu. Nen ignore chesanattu. Nan kanipinchaledu naku. I'm sorry. So, ee saree oddu. I'm not showing that saree. So, ippudu varaku manam chusinavanni kuda linen digital print lo unna sarees. చాలా బాగున్నాయి కంఫర్ట్గా ఉంటాయి స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉన్నాయి మంచి మంచిగా ఏంటి ఈ సీజన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే శారీస్ అని చెప్పొచ్చు సో ఆల్ దో శారీస్ ఆర్ 1320 రూపీస్ నెక్స్ట్ సీక్వెన్స్ వర్క్ శారీస్ ఒక్కసారి గుట్టను కొంచెం పక్క కంటే దాంట్లో కార్డు ఉంటుంది చూడు దీంట్లో సో ఈ శారీస్ ప్రైస్ రాసుకున్నాను దాంట్లో ఉంది ఒక్క నిమిషం సీక్వెన్స్ వర్క్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇవి వచ్చేసి 2300 అండి సో ఈ శారీస్ వచ్చేసి 2300 ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఎవరికైనా అలా సీక్వెన్స్ వర్క్ ఎలర్జీ అంటే కొనుక్కోవద్దు ముందే చెప్తున్నాను అండ్ కాకపోతే కుచ్చుకోవడం అయితే ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు ఇలా ఉంటుంది శారీ లుక్ ఓకే ఎంబ్రాయిడరీ ఉంది కట్ వర్క్ ఉంది శారీలో స్టైలిష్ శారీ ఓకే స్టైల్గా ఉంటుంది పార్టీ వేర్ శారీ అన్నమాట బట్ ఈ క్లాత్ నార్మల్ క్లాతే డోంట్ ఎక్స్పెక్ట్ సూపర్ క్వాలిటీ ఇన్ దిస్ నార్మల్ జార్జెట్స్ ఉంటాయి కదా సో అందులోనే అండ్ దిస్ ఇస్ బేబీ పింక్కి ఎంబ్రాయిడరీస్ ఉంటుంది మొత్తం కిందంతా కూడా సో 2300కి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది శారీ దాని బ్లౌజ్ ఇది
మంచి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు విత్ ఎంబ్రాయిడరీ. క్రేప్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ, ఓకేనా? బేబీ పింక్ శారీ ఇది. ఇలా ఉంటుంది పళ్ళు. పార్టీ వేర్ శారీ అండి, నైట్ టైం పార్టీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీ. అండ్ మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో. బ్లౌజ్ కోసమైనా ఓపెన్ చేయాలి వీటిని. సో ఇది ఒకటి లైట్ ఏం కలర్ అంటే సీ గ్రీన్ ఆర్ స్కై బ్లూ, రెండు మిక్స్డ్ కలర్స్ లాగా ఉంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్ పింక్, ఓకే? శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఎంబ్రాయిడర్ వర్క్ ఉంది కదా, అలా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్, సీక్వెన్స్ వర్క్ తెలుస్తుందా? కొంచెం మెరుస్తుందా శారీ? నైట్ టైం పార్టీస్కి బాగుంటుంది. అది స్కై బ్లూ అండి, ఇది సీ గ్రీన్. ఈ పేస్టల్ షేడ్స్తో అయితే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో కలర్స్ చెప్పడంలో. సో ఇంకొక శారీ ఇది సీ గ్రీన్, దానికి పింక్. అసలు ఎంత బాగున్నాయి బ్లౌజెస్ మొత్తం చూడలేదు ఇందాక ఇలా వచ్చింది. బ్లౌజ్ చాలా బాగుందండి, ఓకే? బ్లౌజ్ హ్యాపీగా కుట్టించేసుకోండి, వేటికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. సో జస్ట్ 2300. మోస్ట్లీ అన్ని పింకే ఉన్నట్టున్నాయి బ్లౌజెస్ వీటికి. ఓకే, సో ది బేస్ కలర్, బేస్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్. మంచి లైట్ కలర్స్లో శారీ ఇచ్చి బ్రైట్ కలర్ బ్లౌజెస్ ఇచ్చారు. దట్ టు మోస్ట్లీ అన్ని పింకే ఉంది, ఎందుకంటే పింక్ ఎంబ్రాయిడరీ ఉంది కదా. సో పింక్ ఇచ్చారు మొత్తం. దిస్ ఇస్ పిస్తా గ్రీన్, పిస్తా గ్రీన్కి పింక్, మళ్ళీ పింక్ బ్లౌజ్. అండ్ బ్లౌజ్ మీద సిల్వర్ జరీ వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది. 2300 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ లైట్ ఆరెంజ్. సో దీనికి ఫస్ట్ చూసిన శారీకి కూడా మనం పారగ్రీన్ బ్లౌజ్ చూసాము, ఇది కూడా పారగ్రీన్ బ్లౌజ్ విత్ సేమ్ జరీ లైన్స్ అండ్ జరీ ఎంబ్రాయిడరీ. 2300 ప్లస్ షిప్పింగ్. హాఫ్ వైట్ హాఫ్ వైట్ విత్ పింక్. హాఫ్ వైట్ విత్ పింక్. ఇవి మీకు మల్టిపుల్ అవైలబుల్గా ఉంటాయండి. ఐ కెన్ గెట్ దీస్ ఇన్ మల్టిపుల్స్. అవైన మల్టిపుల్ అంటే ఎన్ని వస్తాయి? మహా అంటే 5-6 వస్తాయి. ఇప్పుడు నేను ఎన్ని శారీస్ చూపించాను? 8 శారీస్, దీంతో కలిపి 8 శారీస్. 8x5 = 40 శారీస్ ఐ కెన్ ప్రొవైడ్ ఇన్ దిస్ ఏమంటారు ఈ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ శారీస్లో. హండ్రెడ్స్ అంటే కష్టం కదా. వాళ్ళు వెండర్స్ నాకు ఒక 40 వరకు 50 వరకు ఇవ్వడానికి రెడీగానే ఉంటున్నారు, కానీ హండ్రెడ్స్ అంటే మనకేమో హండ్రెడ్స్ 200 మెంబర్స్ సేమ్ శారీ అడిగినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ 40 వరకు అయితే ఐ కెన్ అడ్జస్ట్ అండి, ఐ కెన్ అరేంజ్, నాట్ అడ్జస్ట్, ఓకే? సో మీరు ఏమైనా నేను సేల్ అయిపోయింది అని చెప్తే ఫీల్ అవ్వకండి, అంతే. మోస్ట్లీ మీకు ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇది బ్లౌజ్. సో ఇదేమో శాండల్వుడ్ కలర్లో ఉంది. ఐ థింక్ ఐ హావ్ షోన్ ఆల్ ది శారీస్. నేను కట్టుకున్న శారీ ప్రైస్ అడిగారు కదా, ఒకసారి నేను చూస్తాను. నేను అన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఏమేమి శారీస్ ఇవాళ నేను చూపించాను అన్నవి. ఏదో ఒక శారీకి అయితే బాగా చమ్కి ఉందండి. సో నాకైతే తెలియలేదు ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి అయితే ఉండదు డెఫినెట్లీ. ఇంకేదో శారీకి అయితే చమ్కి ఉంది. నేను కట్టుకున్న శారీ ప్రైస్ అడిగారు కదా, 5500 ప్లస్ షిప్పింగ్ అండి. ఐ థింక్ 5000
5,850 బట్ దేర్ ఈజ్ నెగోషియబుల్ అని చెప్పాను కదా సో 5,500 వరకు ఇవ్వచ్చు వాళ్ళు ఓకేనా సో 5,850 ప్రైస్ 5,500 వరకు దేర్ ఈజ్ ఎ నెగోషియబుల్ బట్ అన్ని విషయాలు అవుతుందని నేను చెప్పలేను నెక్స్ట్ వచ్చేసి బనారసి సారీస్ దాని ప్రైస్ వచ్చేసి 7,575 రూపీస్ దెన్ చినియా సిల్క్ అది వచ్చేసి 3,999 అండ్ ఇంకొకటి హారిజాంటల్ లైన్స్లో ఉంది కదా సో అది వచ్చేసి 2,500 నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గన్జా చెప్పాను కదా అది వచ్చేసి 2,300 సో ఆల్ దీస్ శారీస్ ఇవి కాకుండా ఇవాళ ఇంకా మనం చూసినవి లినిన్ డిజిటల్ ప్రింట్ 1,320 రూపీస్ కోటా శారీస్ వచ్చేసి అయితే 3,600 ఆర్ 3,500 గుర్తులేదు నాకు దెన్ సీక్వెన్స్ వర్క్ శారీస్ వచ్చేసి 2,300 ఫ్లోరల్ జూట్ శారీస్ వచ్చేసి ఫ్లోరల్ జూట్ శారీస్ యా 1,280 రూపీస్ దెన్ బనారస్ జూట్ శారీస్ వచ్చేసి 1,850 రూపీస్ సో ఆల్ దీస్ శారీస్ ఐ హావ్ షోన్ యూ ఇన్ దిస్ లైవ్ టుడే హోప్ యు ఆల్ లైక్డ్ దీస్ శారీస్ మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి వీడియోని అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనవ అట్లాగే ఫర్దర్గా మేము చేయబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా ప్రమోట్ చేయాలి మీ ప్రోడక్ట్ని మన శ్రీనవ ద్వారా అంటే మీరు ప్రమోట్ చేయొచ్చు దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండ్ మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ చాలా మంచి టేస్ట్ ఉన్న వాళ్ళండి సో ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ నేను మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను శారీస్ కానీ జ్యువెలరీ కానీ అప్పుడప్పుడు జ్యువెలరీ కూడా చూపించారు కదా సో వాటన్నిటిని ఆదరిస్తూ వచ్చారు కాబట్టి సో మీరైతే మీరు కనుక ప్రమోట్ చేయాలి అనుకుంటే వాటిని కూడా తప్పకుండా మన వాళ్ళు ఆదరిస్తారు సో ఎవరైనా శ్రీనవాన్ని సంప్రదించవచ్చు హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ సో అందరూ ఇంట్లోనే ఉండండి అత్యవసరం అయితేనే కానీ బయటికి రండి స్టే హోమ్ స్టే సేఫ్ సర్వేజన సుఖినోపవంతు మీ స్వాతి.